గణేష జన్మహ గాయత్రీదేవి జనమ మహాసరస్వతి జన్మహ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణ అందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే కొంచెం ఇబ్బందులు తలెత్తిన మొట్టమొదటి వారంలో కొంచెం ప్రతి బంధకాలున్నా కూడా మిగతా మూడు వారాల్లోనూ కూడా ఇబ్బందులు తొలగి అనుకూలమైన పరిస్థితులకి కారణమయ్యే ఉన్నాయి మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి కానీ వాటి అన్నింటి నుంచి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆర్థిక ఎదుగుదల సమస్యల నుంచి పరిష్కార మార్గాలు వెతకడం మంచి అవకాశాలను పొందడం కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరగడం వివాహాది శుభకార్యాలు కుదరడంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ నెలలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గతంలో చేసినటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ గొడవలు కానీ సమస్యలు కానీ పరిష్కరించుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే భూ క్రయ విక్రయాది లావాదేవీ వ్యవహారాలు కానీ భూములు కొనాలనుకునేవారు కానీ లేదా అమ్మాలనుకునే వారు కానీ గృహాలు కొనాలనుకునే వారు కానీ అమ్మాలనుకునే వారు కానీ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు లబ్ధి లాభము అలాగే ఇబ్బందులు తగ్గడము లిటికేషన్లో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గడము మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు అలాగే కుటుంబ పరంగా వ్యవహార పరంగా అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది ముఖ్యంగా ఈ నెలలో మెంటల్ టెన్షన్ నుంచి బయటపడడానికి చాలా చక్కగా ప్రణాళికలు వేసుకుంటారు అంటే ఏ సమయానికి ఏ పని చేయాలి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా నగ్గాలి ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈ నెలలో మీకు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనశైలి వల్ల విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే సమయస్ఫూర్తి ఉంటుంది అలాగే తొందరగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు అలాగే రావలసిన మొండి బకాయిలు వుసులు అవుతాయి సమయానికి డబ్బులు అందుతాయి వీటి వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు ముఖ్యంగా రుణ బాధలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి వారికి ఈ నెలలో కొంచెం ఓరణ చెందే అవకాశాలు లేదా కొంత రుణాలు తీర్చగలిగే అవకాశాలు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్తగా అప్పులు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా లేదా ఇల్లు కట్టాలనుకున్నా లేదా గృహం కొట్టాల కొనాలనుకున్నా కట్టాలనుకున్నా లేదా భూములు కానీ ఏమైనా కొనాలనుకున్నా కూడా ఈ నెలలో మీకు వచ్చే అవకాశాలు అప్పులు పుట్టే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ ఎక్స్చేంజ్ చేయడం కానీ లేదా వాహనానికి సంబంధించిన పెట్టుబడులు కానీ బాగా యోగించే అవకాశాలు విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి స్నేహితులతో కూడా ప్రయాణాలు చేయడం స్నేహితుల ద్వారా లబ్ధి పొందడం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడంతో పాటుగా మానసికంగా ఆనందంగా ఉండే పనులు చేస్తారు ముఖ్యంగా మీరు ఆనందంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారని కూడా చెప్పచ్చు కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఎప్పటి నుంచో స్టక్ అయిపోయినటువంటి ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు మాతృ పితృపూర్వక ఆస్తుల విషయాలు ఇబ్బందులు తొలగడము అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే ఆగిపోయినా స్టక్ అయిపోయినటువంటి బకాయిలు కానీ మొండి బకాయిలు కానీ రుణాలు కానీ మీకు తిరిగి లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కెరీర్ గ్రోత్కి సంబంధించినటువంటి అవకాశాలు ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు ఇలాంటి అవకాశాలు కూడా ఈ నెలలో చాలా ఖచ్చితంగా రాబోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే కొంచెం టెన్షన్లు ఒత్తులు మాత్రం ఉంటాయి మీ ప్రయత్నం గట్టిగా చేయవలసిన అవసరం అయితే కనపడుతుంది ఏం చేసినా కూడా ఏదో రకమైన ఆటంకం అయితే వస్తూ ఉంటుంది కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆ పని మీకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి ఈ నెలలో విదేశాలు వెళ్ళడానికి కానీ వీసాల కోసం ప్రయత్నం చేయడం కోసం కానీ విదేశాల గృహాలు కొనడం కోసం కానీ ఉద్యోగ సంపాదన కోసం కానీ లేదా ఉద్యోగ మార్పుల కోసం కానీ ఎక్కువగా అనుకూలతలు అయితే ఉన్నాయి గ్రీన్ కార్డులు పర్మనెంట్ పర్మనెంట్ పరమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు డాక్యుమెంట్ వ్యవహారాలు సజావుగా సాగే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు పొందగలిగే అవకాశాలు లేదా దానికి సంబంధించినటువంటి ప్రతి బంధకాలు తొలగొనే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఒడిదుడుకులు ఎదురైనా సరే మీ తెలివితేటలతోటి రాజకీయ చతురతతోటి దాన్ని అధిగమించుకోగలుగుతారు శత్రువులతో చాలా గట్టిగా పోరాడతారు ప్రజలలో మీ యొక్క పేరు బాగా మారుమ్రోగేలా ప్రచారం చేసుకోగలుగుతారు రాబోయే ఎన్నికల్లో విజయానికి చేరువయ్యే అవకాశాలు విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే నమ్మక ద్రోహులు ప్రత్యర్థుల యొక్క ఈ యొక్క కుట్రలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా వ్యవహరించండి లేదా తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త డబ్బుల విషయంలో తవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్త ఏదేమైనా కూడా పదవులు పొందేటటువంటి ప్రయత్నంలో సఫలీకరణ అవుతారు మీరు అనుకున్నటువంటి రాజకీయ పార్టీలు సీట్లు పొందే అవకాశాలు బీఫామ్లు పొందే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి చాలా చురుగ్గా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడానికి మీరు ఉత్సాహాన్ని చూపిస్తారని చెప్పచ్చు విజయాన్ని పొందే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు యొక్క ప్రగతి కనపడుతుంది అలాగే దాచుకున్న డబ్బులు వృద్ధవుతాయని చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్ వాటి కూడా వృద్ధయ్యే అవకాశాలు మెచ్యూరిటీకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి చాలా సునాయాసంగా మీరు కట్టగలుగుతారు ఖచ్చితంగా లబ్ధి లాభాన్ని అయితే పొందగలుగుతారు మానసిక ప్రశాంతత అయితే కనపడుతుందని చెప్పచ్చు అలాగే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు శుభకార్యాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫకృతం అవ్వడము వివాహం కుదరనటువంటి స్త్రీ పురుషులకి వివాహయోగ్యత సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకి సంతాన అనుకూలత లేదా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న రుగ్మతల నుంచి బయటపడడము అలాగే డెలివరీల విషయంలో ఇబ్బందులు తొలగడము నార్మల్ డెలివరీ జరగడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి సంతానాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి తగాతాలు తగ్గుతాయి ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి కోరుకున్నటువంటి వ్యక్తులతో కలుస్తారు చిన్న చిన్న వివాదాలున్న మళ్ళీ తిరిగి కలుసుకునే ప్రయత్నం చేస్తారు ఏదో రకమైనటువంటి అవకాశం మీకు వస్తుంది ఈ నెలలో ఎదగడానికి సంపాదించడానికి దాచుకోవడానికి అలాగే మీరు అని కూడా అది పొందడానికి ఈ నెలలో ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారు కానీ లేదా పార్ట్ టైం బిజినెస్లు చేసేవారు కానీ ఇలాగా అనేక రకాల వ్యవహార రీత్యా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాటి గురించి బాగా ప్రయత్నం చేయవచ్చు మీకు చక్కని అవకాశాలు పొందగలిగే అవకాశాలు నెలలో బాగా కనపడుతున్నాయి చేసే పనిని చాలా ఇష్టంతో ప్రేమతోటి నిబద్ధతోటి చేస్తారు దానివల్ల ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది మీకు విద్యార్థిని విద్యార్థులు కూడా నేను చదవాలి నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటటువంటి తపన మంచి విద్యార్థులతో కలిసి కంబైన్డ్ స్టడీస్ చేయడము అలాగే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ మీకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవడము అలాగే విద్యా బోధన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడము అతి జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటుగా కొంచెం భయం అయితే ఉంటుంది మనసులో నేను పాస్ అవుతానని అగ్గగలుగుతానని కానీ భయం వదిలి కఠినంగా శ్రమిస్తే ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు కాబోతున్నాయి కాకపోతే కొంచెం జాగ్రత్త ఏమైనా ఈ నెలలో అనారోగ్య సమస్యల ప్రభావము టెన్షన్ల ప్రభావము ఒత్తిడి ప్రభావము దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి వాటి ప్రభావము బాగా కనపడుతుంది లేని వారికి కొంచెం దీర్ఘకాలిక రోగాల ప్రభావం వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ లేదా అనారోగ్య సమస్యల వల్ల మీ పనుల్లో ఇబ్బందులు కానీ జాప్యం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వ్యసన పనుల వ్యసనాలు తగ్గించుకోవడం మంచిది లేకపోతే కనుక ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి జాగ్రత్త అయితే అదృష్టం ఏమిటంటే కనుక ఈ నెలలో మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది అంటే ఫిబ్రవరి పదో తారీఖు నుండి మార్చి పదో తారీఖు వరకు కూడా మాఘమాసం అయితే ఈ మాఘమాసం సందర్భంగా వెదురుపాక గాయత్రి పేటలో మా పీఠంలో మహాసౌర సహిత రుద్రయాగం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క సూర్యనారాయణ మూర్తిని సూర్యనారాయణ మూర్తిని ఉద్దేశించి ముఖ్యంగా ఆది ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కదా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి కాబట్టి సూర్యనారాయణ స్వామివారికి సంబంధించి పద్నిమిషాధ్యాయా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి రోజు కూడా సౌరము త్రిచ అరుణము పారాయణ చేయించి మహాసౌరాన్ని హోమం చేయించి నమస్కారాలు కూడా చేయించడం జరుగుతుంది రుద్రాభిషేకాలు కూడా చేయించడం జరుగుతుంది ఈ నెలల్లో కూడా కుదిరితే మీరందరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఎలాగంటే మీ గోత్రాల పేర్లు మాకు వాట్సాప్లో పెట్టినా లేకపోతే మాకు ఫోన్ చేసి తెలియజేసినా రాసుకుని నెలాలు చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు జరిపించి దీనికి సంబంధించిన ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం తద్వారా ఈ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఈ యొక్క యాగ మహిమ వల్ల మీకు ఆరోగ్యం చేకూరి గండాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది వృద్ధిలోకి వస్తారు యశుస్మంతులు అవుతారు కాబట్టి అంత విశేషమైన యాగం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఈ కార్యక్రమాలు వేయక మీకు ప్రసాదం కూడా కొరియర్ కానీ పోస్ట్ కానీ చేస్తాం చాలా విశేషం ఎందుకంటే కొంచెం ఆరోగ్యపరంగా రుగ్మతలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఏదేమైనా ఈ నెలలో ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు కోరికలు తీర్చుకోగలుగుతారు శారీరక వాంఛలు తీర్చుకోగలుగుతారు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే బాం సంబంధ బాంధవ్యాలు బాగా ఈ ముడి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రయాణాలు చేయడం విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం అలాగే గృహంలో అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే అనేక రకాల వృత్తి వ్యవహార వ్యాపార రీత్యా ఎదుగుదల మార్పులు చేర్పులు అనుకూలతలు కనపడుతున్నాయి షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టి వారికి స్వల్పంగానే లాభాలు కనపడుతున్నాయి మిగతా అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి కానీ దాన్ని మళ్ళీ తిరిగి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు మీకు కనపడకపోయినా కూడా భవిష్యత్తులో మీకు వృద్ధయ్యే ఉన్నాయి ఈ నెలలో వ్యాపారాలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయి పుంజుకుంటాయి అలాగే స్త్రీలకు కూడా అనుకూల వాతావరణం కనపడుతోంది ఇంట్లో ఉండే సమస్యలు తీరడం కుటుంబ సఖ్యత పెరగడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం వివాదాలు పరిష్కారం అవ్వడం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ప్రేమించే వ్యక్తులతో ఖాళీగా ఇస్తుంది ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి మనసులో ఉండే బెంగ భీతి భయం తగ్గుతాయి మనోవేదన తగ్గుతుంది అని చెప్పొచ్చు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సంతానపరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి విశేషమైనటువంటి ప్రాప్తి కనపడుతుంది ఈ నెలలో అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎదుగుదల పొందే అవకాశాలు కనపడుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు కొన్ని రకాల పనులు ఆలస్యం అవడాలు కొంతమంది వ్యక్తులు మోసం చేయడాలు నమ్మక ద్రోహాలు మిత్ర ద్రోహాలు వివాహేతర సంబంధాల వల్ల గొడవలు సమస్యలు అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల అనుమాన ప్రభావాల వల్ల ఇబ్బందులు తప్ప చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలంగా కనబడుతుంది కాబట్టి కొంచెం ఏదైనా ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ భగవన్ నామస్మరణ చేసుకోవడం కానీ చూసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రేక్షకులకి చిన్న మనవి మాఘమాసం సందర్భంగా బెదృపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి పదో తారీఖు నుండి మార్చి పదో తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము మహాసౌర మండప ఆరాధన సౌరము త్రచ అరుణము పారాయణ మహాసౌర హోమము సూర్య నమస్కారాలు రుద్రాభిషేకాలు ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్య ఎత్తిని అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి ఆరోగ్యమే మహద్భాగ్యం కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని దీర్ఘకాలిక రోగాలు పడతాయి పడతాయని అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని అలాగే మృత్యుగండాలు కానీ దోషాలు కానీ తొలుగుతాయని అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశంతో కుటుంబానికి రెండు వేల రూపాయలుగా నిర్ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఈ కార్యక్రమంలో పాల్గొని సకలేశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటీపీ చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది మీరు కావాలంటే చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతున్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రరామాలతోటి యంత్రానికి జపాలు పూజలు అన్ని కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోడ్ ఉండకుండా ఉంటుంది రుణాలు తీరతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు నరఘోష యంత్రాలు ఉంటాయి ఇలాగ ఉంటాయి ఒకట వాటిని కూడా మీ యొక్క గోతనామాలతోటి జపాలు పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం ఇంట్లో నిద్ర పట్టకపోవడం పీడకలలు ఎక్కువగా వస్తుండడం లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటుండడం అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటుండడం ఉండడం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాన్ని మేము తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి